प्रगटाक्स चैनल की घनस्वागतम అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి విద్యార్థి నాయకుడిగా చిన్న వయసులోనే తన ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ పార్టీ నుంచి ఆశించిన విధంగా కల్వకుత్తి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో రెండు వేల ఆరులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించి ఆ తర్వాత రెండు వేల ఏడులో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగానే మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించడం ద్వారా తన వ్యక్తిగత సత్తాని చరిష్మాని చాటుకొని ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేవంత్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పదిహేనులో ఓటుకు నోటు కేసులో జైలుకు కూడా వెళ్లిన రేవంత్ రెడ్డి గారు రెండు వేల పదిహేడు అక్టోబర్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్ గారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటంపాలై మొట్టమొదటిసారి తన రాజకీయ జీవితంలో ఓటమి ఎదుర్కొన్నా కూడా ఆ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్కాజ్గిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు అంతేకాకుండా తక్కువ సమయంలోనే తన దూకుడుతో సమర్థతతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతగా ఎదిగి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడున కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకునేలా చేయడంలో కీలక పాత్ర పోషించి బీఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పటికీ కూడా ఖచ్చితంగా కష్టపడింది రేవంత్ రెడ్డి గారే అని మాత్రం చెప్పొచ్చు తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల గురించి కూడా పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి నైతిక స్థైర్యాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ధైర్యాన్ని అందించి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు రేవంత్ రెడ్డి గారు సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం కుమార్తె నిశ్చితార్థం సమయంలో జైలు నుంచి కొన్ని గంటల పాటు బెయిల్ మీద వచ్చి తన కుమార్తెని ఆశీర్వదించిన పరిస్థితి నుంచి రెండు వేల పద్దెనిమిదిలో కొడంగల్ నియోజకవర్గంలో స్వల్ప తేడాతో పరాజయం పాలైనప్పుడు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎలాగైనా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతా అని ధైర్యంగా ప్రకటించిన దమ్మున్న నాయకుడు కసున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రేవంత్ రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదిన అనుముల నరసింహారెడ్డి గారు రామచంద్రమ్మ గారుల దంపతులకి జన్మించారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు సరిగ్గా తన జన్మదినం రోజే నామినేషన్ దాఖలు చేశారు ఫలితం ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసిందే ఆ విధంగా రేవంత్ రెడ్డి గారికి తన యాభై ఐదో పుట్టినరోజు జీవితాంతం గుర్తుండిపోయే రోజుగా మారిందని చెప్పొచ్చు రేవంత్ గారికి మొత్తం ఆరుగురు అన్నదమ్ములతో పాటు ఒక చెల్లి కూడా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటికే కొడంగల్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన గురునాథ్ రెడ్డి గారి లాంటి సీనియర్ నాయకుడిపై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించి సంచలనం సృష్టించారు రేవంత్ రెడ్డి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గురునాథ్ రెడ్డి గారి మీదే పద్నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి రెండవసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో తొమ్మిది వేల మూడు వందల పంతొమ్మిది ఓట్ల తేడాతో ఓటంపాలైన ఆ తర్వాత ఆ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్లారెడ్డి గారి అల్లుడు మరి రాజశేఖర రెడ్డి గారిపై పదివేల తొమ్మిది వందల పంతొమ్మిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరోసారి కొడంగల్ నియోజకవర్గం నుంచి దాదాపు ముప్పై మూడు వేల భారీ మెజారిటీతో విజయం సాధించిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీదే నేరుగా పోటీకి దిగిన కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా గట్టి పోటీ ఇచ్చి విజయపదంలో ఉన్నారు అయితే తుది ఫలితం తేలాల్సి ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే దిశగా ఉండడంతో ముందుగానే రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర తెలంగాణకి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ సంబరాలు మొదలయ్యాయి రేవంత్ రెడ్డి గారు కూడా తన నివాసం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభివాదం చేస్తూ గాంధీభవన్ వద్దకి బయలుదేరారు ఎన్నికల ప్రచారంలో కొన్ని నెలల నుంచి అలసిపోయిన అలసట కూడా ఎక్కడా కనిపించనివ్వని రేవంత్ గారి మొహంలో చిరునవ్వుతో పాటు విజయ్ దర్హాసం మాత్రమే కనిపిస్తుంది రావంత్ గారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారి భార్య గీత గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు ఆమె కుటుంబం భీమవరం పట్టణానికి చెందినవారు గీత గారు ప్రముఖ దివంగత కాంగ్రెస్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి తమ్ముడు కుమార్తె కావడం విశేషం గారి తండ్రి హోల్సేల్ కిరోసిన్ డీలర్గా వ్యాపారం చేసేవారు ఆర్థికంగా రవంత్ గారి కుటుంబంతో పోలిస్తే గారిదే బలమైన కుటుంబం అని చెప్పొచ్చు రేవంత్ గారిని హుస్సేన్ సాగర్లో ఒక బోట్ రైడింగ్లో మొట్టమొదటిసారి కలిశారు గీత అయితే రేవంత్ గారు గీతా గారి కజన్కి మంచి స్నేహితుడు కావడంతో ఆయన ద్వారా ఏర్పడిన పరిచయం కారణంగా వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది రేవంత్ గారు ఎప్పుడు ఉన్నదన్నట్టు మాట్లాడడం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండడంతో ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడ్డారు గీత గారు మరోవైపు రేవంత్ గారికి కూడా గీత గారు ఆమె వ్యక్తిత్వం బాగా నచ్చడంతో వారి స్నేహం ప్రేమగా మారింది అయితే అప్పటికి గీత గారు ఇంకా ఇంటర్మీడియట్లోనే ఉన్నారు అయితే రేవంత్ గారు గీతగారిని ఇష్టపడుతున్న విషయం ఆమెకు ఒక మంచి సందర్భం చూసి చెప్పేశారు రేవంత్ అయితే ఖచ్చితంగా గీతా గారు ఒప్పుకుంటారని మాత్రం ఆయన ముందే ఊహించారు గీతా గారు కూడా తన ప్రేమిస్తున్నారని నిర్ధారణ చేసుకున్నాకే తన ప్రేమ విషయాన్ని వెల్లడించారు రేవంత్ అయితే గీత గారు రేవంత్ గారు ఎలాగైనా ఇరుకుంటుబాల పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించారు దానికి తగ్గట్టే గీత గారు ఇంట్లో రేవంత్ గారిని ప్రేమిస్తున్న విషయం చెప్పేశారు అయితే ముందు నువ్వు చదువు మీద దృష్టి పెట్టు ఇంటర్మీడియట్ పూర్తి చేయి ఆ తర్వాత డిగ్రీ కూడా చేశాక అప్పటికీ నువ్వు ఇదే అభిప్రాయంతో ఉంటే చూద్దామన్నారు గీతగారి తల్లిదండ్రులు గీతగారు ఢిల్లీలో ఉన్న లేడీ శ్రీరామ్ కాలేజ్లో తన డిగ్రీని పూర్తి చేయగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఏవీ కాలేజ్ నుంచి ఫైన్ ఆర్ట్స్ విభాగంలో తన బిఏ డిగ్రీ పూర్తి చేసి పెయింటర్గా తన కెరీర్ను మొదలుపెట్టి ఆ తర్వాత ఒక ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించి అందులో కూడా బాగా విజయవంతమయ్యి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి స్థలాలు కొనడం అమ్మడంతో పాటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా రాణించి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకున్నారు రేవంత్ గారికి గీత గారికి వయసులో కేవలం మూడు సంవత్సరాలే తేడా కావడంతో ఇద్దరు భార్యాభర్తలుగా మాత్రమే కాదు మంచి స్నేహితుల్లా కూడా ఉంటారు ప్రతి ముఖ్యమైన విషయాన్ని రేవంత్ గారు తన భార్య గీత గారితో తప్పకుండా చర్చిస్తారు మొదటిసారి రేవంత్ గారు ఇండిపెండెంట్గా జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు ఎంతో టెన్షన్ పడ్డారట రేవంత్ గారు గీత గారు అయితే ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రేవంత్ గారు విజయం సాధించడంతో రాజకీయంగా ఆయన నిలదొక్కోగలిగారు రేవంత్ గారిని ప్రేమిస్తున్న విషయం ముందు ఇంట్లో చెప్పగానే ఒప్పుకోని వారి పెద్దలు గారు తన డిగ్రీ పూర్తయ్యాక కూడా అదే మాట మీద ఉండడంతో డిగ్రీ పూర్తి కాగానే పంతొమ్మిది వందల తొంభై రెండులో రేవంత్ గారితో వివాహం జరిపించారు అప్పటికి గారి వయసు కేవలం ఇరవై సంవత్సరాలు కాగా రేవంత్ గారి వయసు ఇరవై మూడు సంవత్సరాలు మాత్రమే తన పెద్దనాన్న జైపాల్ రెడ్డి గారు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉంటారో చూసిన గారికి రాజకీయాలంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు ఒక ఇంటర్వ్యూలో గీతగారు రేవంత్ గారి గురించి మాట్లాడుతూ తను అప్పటికి రాజకీయ నాయకుడు కాకపోవడంతోనే పెళ్లి చేసుకున్నానని పెళ్లికి ముందే రేవంత్ గారితో మీరు పెళ్ళయ్యాక రాజకీయాల్లోకి మాత్రం రాకూడదని చెప్తే చూద్దాంలే అన్నారట రేవంత్ గారు దాని అర్థం ఆయన రాజకీయాల్లోకి రారు అని అనుకున్నారట గీత గారు ఆ తర్వాత రాజకీయాల్లోకి రేవంత్ గారు వచ్చినప్పుడు అప్పుడు చూద్దామన్న విషయం గురించి చెప్పిన రేవంత్ గారు అందుకే నేను చూద్దామని చెప్పాను కానీ రానని చెప్పలేదు అని చెప్పారట అయితే గారు కూడా రేవంత్ గారికి రాజకీయాలంటే ఎంత ఇష్టమో తెలిసిన కారణంగా ఆయన ఏ రంగంలో అయితే ఆనందంగా ఉంటారో అదే రంగంలో ఉండమని తనకు సాధ్యమైనంతలో ఎంతగానో ప్రోత్సహించేవారు రేవంత్ గారికి రాజకీయాల్లో ఏ అంశంపై అయినా మాట్లాడే ముందు ఆ విషయం గురించి తెలుసుకొని అధ్యయనం చేసి అవసరమైతే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుని మరీ మాట్లాడడం అలవాటు అయితే నిరంతరం వివిధ సమస్యలతో తన వద్దకు వచ్చే కార్యకర్తలు నేతలతో బాగా బిజీగా ఉండి దాదాపు అర్ధరాత్రి అయిన తర్వాత మరుసటి రోజు మాట్లాడాల్సిన అంశాలపై ఆయన నోట్స్ తయారు చేసుకుంటున్న విషయం ి ఆయన కోసం ఓపిక్గా ఆ నోట్స్ని రాసిపెట్టడమే కాకుండా ఆయన చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా ఆలకించడం చేస్తూ ఉంటారు గీత గారు అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి కుటుంబం చాలా పెద్దది రేవంత్ గారు వాళ్ళు మొత్తం ఏడుగురు అన్నదమ్ములు అంతేకాకుండా రేవంత్ గారికి ఒక చెల్లి కూడా ఉన్నారు వారందరితో సంబంధ బాంధవ్యాలతో పాటు వారికి అవసరమైనవి అన్నీ సమకూరుస్తూ ఇంటికి సంబంధించిన ఏ విషయాలు సమస్యలు రేవంత్ గారు వరకు రాకుండా ఎంతో బాధ్యతగా చూసుకుంటూ ఉంటారు గీత గారు రేవంత్ గారు పైకి ఎంత దూకుడుగా ఉన్నా కుటుంబ బంధాలకి అనుబంధాలకి ఎంతో విలువిస్తారని గర్వంగా చెప్తారు గీతా గారు గీత గారికి ప్రేమించిన కొత్తలో మొదట రేవంత్ గారు ఒక చైన్ ని గిఫ్ట్గా ఇస్తే గారు మాత్రం రేవంత్ గారితో పెళ్ళయ్యాక మొదటిసారి ఒక డ్రెస్ని కొని ఆయనకిచ్చారట తన జీవితంలో అత్యంత ఆనందం కలిగించిన విషయం గురించి చెప్తూ అది ఖచ్చితంగా తన కుమార్తె నైమిషా జన్మించినప్పుడే అని మేమిద్దరం కూడా అమ్మాయి పుట్టాలని కోరుకున్నామని అనుకున్నట్టుగానే అమ్మాయి పుట్టడంతో ఇంకా రెండవ సంతానం కోసం కూడా ఎప్పుడూ ఆలోచించలేదని ఒకవేళ అబ్బాయి పుట్టింటే మాత్రం ఖచ్చితంగా అమ్మాయి కోసం చూసేవాళ్ళం అని చెప్పారు గీత అంతేకాకుండా ఆడపిల్లల తల్లిదండ్రుల్ని ఎక్కువ ప్రేమించడంతో పాటు వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారని కూడా చెప్పారు సినిమాలంటే ఎంతో ఇష్టపడే గీత గారు తప్పకుండా రేవంత్ గారితో పాటు నైమిషా గారితో కలిసి వీలు అలా సినిమాలు చూసి ఆనందిస్తారు అయితే రేవంత్ గారి భార్య గారి గురించి అందరికీ తెలిసింది మాత్రం రేవంత్ గారిని ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసినప్పుడే అని చెప్పొచ్చు ఆ అరెస్ట్కి ముందు తమ ఇంట్లో సోదాలు జరిగినప్పుడు కూడా ఎంతో ధీమాగా ధైర్యంగా ఆమె చూపించిన తెగువ మీడియాతో నిబ్బరంగా మాట్లాడిన విధానం చూసి రేవంత్ గారిని టైగర్ అని పిలిచే ఆయన అభిమానులు గీతాగారిని ఆడపులి అని పిలవడం గమనార్హం తమ ఒక్కగానొక్క కుమార్తె నిశ్చితార్థానికి సరిగ్గా పది రోజుల ముందే రేవంత్ గారిని అరెస్ట్ చేయడంతో ఎంతో బాధపడ్డారు గీత గారు కనీసం ఎంగేజ్మెంట్ సమయానికైనా రేవంత్ గారు వచ్చి కుమార్తెని అల్లుడిని ఆశీర్వదిస్తే చాలనుకున్నారు అప్పుడు కేవలం పన్నెండు గంటల పాటు కుమార్తె నిశ్చితార్థానికి హాజరవ్వడానికి ప్రత్యేక అనుమతి తీసుకున్న రేవంత్ గారు కుమార్తె నిశ్చితార్థానికి హాజరయ్యి నవ్వుతూ అందరినీ పలకరించి ఆ వేడుక సమయంలో తన భార్య కుమార్తెలతో ఉండి తనకిచ్చిన అనుమతి కంటే గంట ముందే మళ్ళీ జైలుకి వెళ్ళిపోయారు అయితే అరెస్ట్ చేసిన సమయంలో రేవంత్ గారిని పోలీసులు తీసుకువెళ్తున్నప్పుడు అక్కడ ప్రత్యర్థి పార్టీల నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న సందర్భంలో వేరే ఎవరైనా అయితే ఖచ్చితంగా అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోతారు కానీ రేవంత్ గారు వెనక్కి తిరిగి మేసం మెలేస్తూ తన అరెస్ట్ కారణమైన వారిని బట్టలిప్పించి రోడ్డు మీద నిలబెడతానంటూ సవాల్ చేయడంతో ఆయన ధైర్యం చూసి ఎంతో మంది రాజకీయంగా ఆయన అభిమానులుగా మారారు ఆ సందర్భంలో రేవంత్ గారికి బెయిల్ రాకుండా లేదా వచ్చినా వీలైనంత ఆలస్యం అయ్యేలా ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నప్పుడు వారి కుయుక్తుల్ని తట్టుకొని రేవంత్ గారికి బెయిల్ రావడానికి చేయాల్సిన ప్రొసీజర్ని చేసిన గీత గారు ఆయన బెయిల్ మీద ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎంతో ప్రేమ భావోద్వేగాలు ఉన్నప్పటికీ కూడా ఎంతో నిబ్బ్రంగా ఆమె వ్యవహరించిన తీరు ఎంతో మందికి నచ్చింది రేవంత్ గారి కుమార్తె నైమిషా గారి వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యాపారవేత్త జి వెంకటరెడ్డి గారు లక్ష్మీ లక్ష్మీపార్వతిగారుల కుమారుడు జి సత్యనారాయణ రెడ్డి గారితో ఎంతో వేడుకగా జరిగింది ఈ వివాహాన్ని దగ్గరుండి జరిపించారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ వివాహానికి సినీ రాజకీయ రంగాల ప్రముఖులతో పాటు అన్ని రంగాల ప్రముఖులు హాజరయ్యి నూతన వధువులని ఆశీర్వదించారు నైమిషా గారి వివాహం హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న ఎన్కన్వెన్షన్ సెంటర్ లో రెండు వేల పదిహేను జూన్ లో జరిగింది మరోవైపు ఇప్పటికి కూడా అప్పుడు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయిన ఓటుకు నోటు కేసులో విచారణ మాత్రం జరుగుతూనే ఉంది రేవంత్ రెడ్డి గారి అల్లుడు సత్యనారాయణ రెడ్డి గారు కూడా వ్యాపార రంగంలోనే ఉన్నారు నైమిషా గారి దంపతులకి పెళ్ళైన ఎనిమిదేళ్ల తర్వాత ఈ మధ్యే అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఒక కుమారుడు జన్మించాడు తమ కుమారుడికి తాతయ్య రేవంత్ రెడ్డి గారి పేరులో మొదటి అక్షరం రే వచ్చేలా అని నామకరణం చేశారు నైమిషా గారి దంపతులు రేవంత్ రెడ్డి గారి దంపతులకి నైమిషా ఒక్కరే సంతానం కావడంతో రేయాన్షే రేవంత్ రెడ్డి గారి భవిష్యత్ వారసుడని ఎంతో సంబరపడ్డారు రేవంత్ రెడ్డి గారి అభిమానులు అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నుంచే కాకుండా కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉండడమే కాకుండా పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించారని చెప్పొచ్చు ఎన్నికల సందర్భంలో ఎలక్షన్ కమిషన్కి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం రేవంత్ గారి మీద ఏకంగా ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి అంతేకాకుండా ఆయన ఆదాయం ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను పదమూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలుంటే ఆయన భారీ గీతాగారి ఆదాయం సంవత్సరానికి పదకొండు లక్షల పదమూడు వేలుగా పేర్కొన్నారు అంతేకాకుండా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్లో ఇద్దరి పేరు మీద కలిపి దాదాపు పన్నెండు లక్షల వరకు ఉండగా బంగారం వాహనాలు ఇతర చరాస్తులు రేవంత్ గారి పేరు మీద రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు గీత గారి పేరు మీద పదిహేను కోట్ల రెండు లక్షలు హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద మరో కోటి రూపాయల ఇరవై రెండు లక్షల స్థిరాస్తులు ఉన్నట్టు ప్రకటించారు అలాగే రేవంత్ గారి పేరు మీద ఎనభై ఆరు లక్షల రూపాయలు గీతా గారి పేరు మీద నలభై నాలుగు లక్షల రూపాయలు అప్పున్నట్టు పేర్కొన్నారు మొత్తం మీద రేవంత్ గారు గీతాగారి ఆస్తులని లెక్కిస్తే దాదాపు ముప్పై కోట్లకు పైగా ఆస్తులుండగా అప్పులు కోటి ముప్పై లక్షల వరకు ఉన్నాయి అయితే అందర రాజకీయ నాయకుల్లాగే ప్రకటించిన ఆస్తులు విలువ నిజానికి ఎంతో ఎక్కువగా ఉండే అవకాశం ఉందనేది బహిరంగ రహస్యమే మొత్తం మీద కసితో కష్టపడి తిరుగులేని ఆత్మవిశ్వాసంతో తన మీద ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు పెట్టినా తన కుమార్తె నిశ్చితార్థం సమయంలో జైల్లో పెట్టినా కూడా వెనక్కి తగ్గకుండా బ్యాటలో ఉన్న సింహంలా విజృంభించి ఒక పెయింటర్గా తన జీవితాన్ని మొదలుపెట్టి ప్రింటింగ్ ప్రెస్ అధినేతగా కన్స్ట్రక్షన్ బిజినెస్లో రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారవేత్తగా ఒక ఇండిపెండెంట్ జడ్పీటీసీ సభ్యుడిగా రెండు వేల ఆరులో తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి పదిహేడేళ్ల తర్వాత తాను ఏ పార్టీ నుంచి అయితే ఒక సామాన్య నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారో అదే పార్టీని ఓడించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వార్తల్లో నిలిచిన రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా మరెంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని పేద ప్రజల్ని ఆదుకోవడంతో పాటు అందరి ప్రజలకి మంచి పరిపాలన అందించి తెలుగు రాష్ట్రాలకి సేవలు అందించిన గొప్ప నాయకుల్లో ఒకరిగా స్థానం సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాది ఒక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో కనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో ఎవరి బయోగ్రఫీ వీడియో రావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబ్ంద్ థ్యాంక్ యూ